ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హోలీ సెలబ్రేషన్స్ రకరకాలుగా జరుపుకుంటాం కదా, మరి ఈ రోజు మా హోలీ సెలబ్రేషన్స్ కాస్త వెరైటీగా జరుగుతుంది. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ మన డి టీమ్. కలర్ఫుల్
బ్యూటిఫుల్ కలర్ఫుల్ సెటప్ లో ఏమనాలి, ఈ బ్యూటిఫుల్ బుకే పర్ఫార్మెన్స్ ఇంద్రజ గారు ఎలా అనిపించింది? హోలీలో మరి ఇంత హాట్ గా ఇంత హార్డ్ గా పర్ఫామ్ చేసి సెలబ్రేట్ చేస్తారు అనుకున్నారా? మీరు మన అలవాట్లు మర్చిపోతున్నారు. ఏంటి, ఆది గారు ఉన్న ఎపిసోడ్ లో ఎవరిని ఫస్ట్ అడగాలి? అది కూడా ఎట్లాంటి పర్ఫార్మెన్స్ లో? సారీ సారీ మ్యామ్, నాకైతే ఎపిసోడ్ అంతా ఈ పాటే పెడితే బాగుండేది అనిపించింది. అలా అయితే యూట్యూబ్ లో మళ్ళీ మళ్ళీ చూసుకోండి. నాకు ఈ పాట చూస్తున్నంత సేపు రంగేయాలనిపించింది. ఏంటి మీరు రంగేస్తారా? నువ్వే నువ్వు కనుక ఎక్కడ ఉండి నేను ఎక్కడి నుంచి రంగ. నాకు ఇది ఎవరు ఇది కొరియోగ్రఫీ చేసింది ఎవరని తెలుసుకోవాలనిపించింది. సుదర్శన్ మాస్టర్, అసలు ఈ ఇన్నోసెంట్ ఫేస్ వెనకాల ఇలాంటి పర్ఫార్మెన్స్! వాడు 5 సార్లు వాళ్ళతో ప్రాక్టీస్ చేసి కానీ స్టేజ్ ఎక్కించడు. ఇలాంటి ఇన్నోసెంట్ ఫేస్ వెనకాల ఇంత టాలెంట్, ఇంత హుషారు, రంగురంగు వైభవంగా ఉంది పర్ఫార్మెన్స్ ఇది, చెప్పండి. అంత స్పేస్ లేదన్నా, అంత గ్యాప్ కూడా లేదు. వచ్చి మళ్ళీ గ్యాప్ బానే ఉంది, స్పేస్ కూడా బానే వచ్చాం. ఇప్పుడు కాదు, ప్రాక్టీస్ టైంలో. ఇంద్రజ గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఇన్ జనరల్ గా ఒక పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అద్దర కొట్టేశారు, చించేశారు, దుమ్ము దులిపేశారు, స్టేజ్ దద్దరెళ్ళిపోయింది, వేరే లెవెల్ అని అన్ని చెప్తారు కదా, అవన్నీ కలుపుకుంటే ఈ పర్ఫార్మెన్స్. ఇంకా అసలు చెప్పడానికి మాటలే లేవు. ఎపిటమ్ ఆఫ్ గ్రేస్, ఎపిటమ్ ఆఫ్ బ్యూటీ, ఎపిటమ్ ఆఫ్ పర్ఫెక్షన్. అస్సలు మీరు ఎలా చేశారంటే, మీరే వెళ్ళి మళ్ళీ సాంగ్ పెట్టుకొని యూట్యూబ్లో చూసినా రే మేమా ఇలా చేసాము అని అనుకుంటారు. అంత బ్యూటిఫుల్, ఎక్కడా కూడా మధ్యలో ఆపకుండా సింగిల్ టేక్లో ఆన్ డాట్ పర్ఫామ్ చేయడం అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ. యూ ట్రూలీ ట్రూలీ రాక్. మరి డీ కంటెస్టెంట్స్ అంటే ఇదిగో నేను కాదు, మీరే కదిలించారు కాబట్టి నేను అడుగుతున్నాను. నేనేం మాట్లాడలేదండి, నేను రష్మికి సమాధానం చెప్పాను, మీకు కాదు. ఆ ఎపిటమ్ ఎవరో చెప్పండి అమ్మా. ఆది గారు, ఎపిటోమ్ అంటే ద హైయెస్ట్ లెవెల్ అని అర్థం. అంతేనమ్మా, అది ఒక్కటే తెలుసుకోవాలనుకున్నాను. మరి మ్యామ్, మా డీ కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు మాత్రం ఉండాలి. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ అవర్ బ్యూటిఫుల్ గర్ల్స్ హియర్ అండ్ సుదర్శన్ మాస్టర్. సుదర్శన్ మాస్టర్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ది బెస్ట్ కొరియోగ్రఫీ ఆఫ్ యువర్స్. ఈ మాట కోసం 5 సంవత్సరాలు వెయిట్ చేశాను మేడం. ఈ మాట వినడానికి 5 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాం. Please introduce yourself. Hi ma'am, myself Anushka. Anushka, మీ పేరు చెప్పండి. Anushka, మీ పేరు చెప్పండి. మరి డి ఏ సీజన్? ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి యాంకర్. Anushka, మీ పేరు చెప్పండి. అండి మీ పేరు, మరి డి ఏ సీజన్ లో మీరు పార్టిసిపేట్ చేశారు? Hi ma'am, myself Anushka. నేను D16 కంటెస్టెంట్ టైటిల్ విన్నర్. Anushka, you truly deserve that title. Hi ma'am, నేను గణిశ్రీ. నేను కూడా D16 కంటెస్టెంట్, రన్నర్ అప్ మ్యామ్. నేను సుదర్శన్ మాస్టర్. ఇంతవరకు ఒక్కసారి కూడా టైటిల్ విన్నావు లేదు, వా అన్న వా. మళ్ళీ వస్తుందేమో చూడాలంతే. హా, ఇంకా ఓపిక ఉందా? మీరే ఇంత చేస్తున్నప్పుడు కొరియోగ్రాఫర్ అయితే ఏంటి, కంటెస్టెంట్ కూడా చేయొచ్చు మనం. హాయ్ మ్యామ్, మై నేమ్ ఇస్ అపూర్వ. I'm also the contestant, 16. Batch digaru. Hello ma'am, this is Tanushri. I did D13 and 14 semi-finalist. Hello ma'am, I'm Rishika. I did D14 and I'm finalist. Amazing, amazing. Thank you, thank you, thank you ladies. You girls have very, very bright future. Eppudu oka roju tappakunda meeru choreographers avutaru. All the very best and God bless you. Mari Babu number 1 bullshit guy evaru? చేతులెత్తండి. మీరు ఒప్పుకున్నారా మీరు బుల్షిట్ నంబర్ 1 గైస్ అని? మరి మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది అర్జున్ కళ్యాణ్? చాలా బాగుంది. యాక్చువల్లీ నాకు అన్నిటికంటే ఆ లాస్ట్ స్టెప్ చాలా బాగా నచ్చింది. ఏది? ఫ్లవర్ ని ఒకళ్ళొకళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడం అయితే క్రేజీ థాట్. అది రోజు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కదా, అమ్మాయిలు అమ్మాయిలు ట్రాన్స్ఫర్ చేసుకోవడం చాలా కొత్తగా అనిపించింది అది. బట్ ఇట్ వాస్ నైస్. చాలా మంది ఆది గారు ఉన్నారు మా మధ్య, మరి పర్ఫార్మెన్స్ గురించి మీ అభిప్రాయం? నాకు కూడా ఆ లిప్ టు లిప్ పాస్ చేసిన సీన్ బాగా నచ్చింది. ఇప్పుడు అర్జున్ కళ్యాణ్ అమ్మాయి పాస్ చేస్తారంట రోజు, రోజు కూడా రెడీగా ఉంది. నాకు వర్షతో కూడా చేయాలనుంది. సో వర్ష రండి. ఏమో
మీరు డాన్స్ అన్నారు, వాళ్ళని చూస్తూ నుంచుండిపోయారు. అంటే అమ్మాయిల పాట కదా, దానికి నేను ఎంత చేస్తా? నేను అబ్బాయిల పాట చించేస్తాడు, అబ్బాయిల పాట చించేస్తాడు. మీకు ఎట్లా అనిపించింది మేము చేసింది? నువ్వు నువ్వు ఒక్కదాని లేకపోతే అమ్మాయి చాలా బాగా చేసేది. So definitely that was an absolute mesmerizing performance. Malli oka adbhutamaina performance tho meeru malli tirigi ravali. Thank you so much. Thank you.